దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పవలసింది వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక వాస్తు గారిని మనం గుర్తు చేసుకుందాం. వాస్తవం ఉందా లేదా అంటే ఒక వెలుగు. అంటే వాస్తు అంటే మన తూరు పోయి గుమ్మాలు పెట్టడం, యసంజములను నెయ్యి పెట్టడం, ఈ పొగల ఈ సూర్య కాంతి ఉన్నదాన్ని వాస్తు అంటారు. రాత్రి అంటే 24 గంటలకు ఒక రోజుకి సగం వెలుతురు ఉంది, సగం చీకటి ఉంది. 24 గంటలున్న వెలుగు ఇది కాదు, సగమే వెలుతురు సగమే చీకటి. కానీ ఏంటంటే, మరి నిజమైన వెలుగు ఏంటి అంటే, వెలుగు వైపు మనం గుడ్లు కానీ ఇల్లులు కానీ కడితే జరుగుతుందని మనకు నమ్మకం. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో తూర్పు వైపు వెలుగు వైపే ఉండాలనుకుంటారు, వాస్తు జరుగుతుందని. ఏది కట్టినా వాస్తు ప్రకారంగా కడతాను. ఇది 8 గంటలు వాస్తు అంటే 24 అవర్స్లో 12 గంటలే వెలుగు ఉంటుంది. ఆ తర్వాత అది కంప్లీట్గా ఉండదు. సాయంకాలం 5 దాటికి మళ్ళీ డల్ అయిపోతుంది, ఉదయం కూడా డల్ అవుతుంది. మధ్యకాలం 12 గంటలపై వెలుగు ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఉండే వెలుగు ఏంటి, అది ఏ వెలుగు? ఈ వెలుగు అయితే ఈ వెలుగు ప్రకారంగా మనం నిజమైన వెలుగు 24 అవర్స్ ఉంది ఏంటి? ఆ ఒక వెలుగు దేవుని వెలుగే. దేవుడు ఆది కాండంలో భూమి ఆకాశాలన్నీ సృష్టించి అన్నీ చేసిన తర్వాత చీకటిని సృష్టించి చీకటిని రాత్రిని చీకటిని పేరు పెట్టి పగల్ని వెలుగని పెట్టాడు. వెలుగు మంచిదని చెప్పాడు, మంచిదే. కానీ ఆ భూమి జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండదని వెలుగు చెప్పాడు. ఆ వెలుగు ఎప్పుడు ఉన్నది? మామూలు వెలుగు మంచిది అన్నాడు, కానీ అంతకన్నా మించింది ఎట్టి? దేవుని వెలుగు 24 అవర్స్ కూడా దేవుని వెలుగు ఉంటుంది. అది చాలా మంచిది. ఎందుకంటే మన ఇల్లు కట్టే ఏవో కట్టేటప్పుడు కొన్ని చేసేటప్పుడు తాత్కాలిక ముందే వెలుగు వైపు మనం వాస్తవాన్ని కడతాం. కానీ వాస్తవాన్ని కొని 24 గంటలు మనతో మాట్లాడే మనతో నడిచే మనకోసం ప్రయాణం పెట్టే దేవుని యొక్క వెలుగుని వైపు తిరిగి ఇల్లు కట్టిన వారు లేరు తక్కువ. అసలు దేవుడే ఎవరో తెలియదని వాళ్ళు ఉన్నారు, దేవుడిని మాకు చూపించగలవా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన దేవుడు నమ్మడు, ఒక బోధకుడు బాధ చేస్తుండగా ఆయన వచ్చి మీ దేవుడు నాకు చూపించగలవా అని అడిగాడు. ఎలా చూపించడం అని, మరి ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మీ దేవుడు అనేవాడిని నాకు చూపించు, నేను నమ్ముతున్నా అన్నాడు. అంటే దేవుడు వెలుగు ఉందంటే నమ్మరు కదా చాలామంది, లోక వెలుగునైతే నమ్ముతారు. కానీ దాని గురించి చెప్తా. ఇది ఏమన్నారంటే, అసలైన దేవుడిని నీకు చూపించాలనుకుంటే ఎలా అని ఆలోచించారు ఆ పాస్టర్ గారు. ఈయన వచ్చి మీ దేవుడు నాకు చూపించు అన్నాడు. అక్కడికి వచ్చి ఒక నాస్తికుడు లాంటి వాడు, సరే అని దగ్గరికి రా అన్నాడు. ఇంకా ముందుకు వచ్చాడు, ఆయన పాస్టర్ గారు పిలిచారు, ఇంకా దగ్గరికి వెళ్ళాడు. సరిపోద్దా అని అన్నాడు, ఇంకా దగ్గరికి రావాలా నాకు దేవుడిని చూపించు అన్నాడు. పటాలన్నాడు, గుహ మీద కూర్చారు పాస్టర్ గారు ఆయనకి. అయ్యో నొప్పి అన్నాడు. ఆహా, ఏది ఒకసారి ఆ నొప్పి చూపించు బాబు అని అన్నాడు అడిగాడు ఆయన. నొప్పి ఎలా చూపించగలడు, చూపించలేమన్నాడు. అలాగే దేవుణ్ణి కూడా చూపించడం, దేవుణ్ణి నమ్మిన వాడికి ఆ దర్శనాలు పొందడం దేవుళ్ళలో ఉన్నవాడికే తెలుసు తప్ప చూపించలేంటే. ఆ నిజమే, నొప్పి పని చూపించడప్పుతున్నామే అన్నాడు. చూపించలేరు కదా, అనిపించినట్టు తెలుస్తుంది. అలాగే దేవుణ్ణి కూడా అనిపించి పొందిన వారికి దేవుడి గురించి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. అయితే ఇంతకీ నిజమైన వెలుగు ఎవరు? వెలుగు ఎవరు? యోహాను కూడా కొన్ని దగ్గర యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను ఆ వెలుగును కానీ కాదు కానీ, ఆ వెలుగును నేనైతే కాదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు నేను అన్నాడు. ఆ వెలుగై నేను ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి నేను సాక్ష్యం ఇచ్చిన వాడినే ఉన్నాను అన్నాడు. ఆ నిజమైన వెలుగు ఎవరు? దేవుడు. ఆ వెలుగు అది నిజమైన వెలుగు ఆయనే. ఆ వెలుగు ప్రతి ఒక్క మనిషిని వెలిగించి చేయుచున్నది ఆయను. వస్త్ర ఆయన నిజమైన వెలుగు అని యేసు ప్రభువు గురించి ఆయన చెప్పి ఉన్నాడు, నేను మాత్రం కాదన్నాడు. ఎవరు? ఆయన నిజమైన వెలుగు అన్నాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు 1:9. నిజమైన వెలుగు
అంటే దేవుడే, నేను ఆ వెలుగును కాదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటికే ఉన్నాను అన్నాడు. అలాగే రామాధ్యం 8 కూడా క్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్ష విధి ఇప్పుడు లేదు అన్నాడు. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది దేవుడు చేసును అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అనేది పదాజ్ఞలు ఇవన్నీ ఈ విధంగా నడవాలని చెప్పబడింది. కానీ ధర్మశాస్త్రం ఒక బుక్, ఒక పుస్తకం, ఏదో శాస్త్రం అనేది ఒక ఎప్పుడో చెప్పబడిన ప్రవక్తలతో మాటలు, కాకపోతే అది రక్తాన్ని సిద్ధించదు, మన కోసం బలం అవ్వదు. కానీ దాన్ని సృష్టించిన దేవుడు మన కోసం బలి అయిపోయి యేసు ప్రభు మన నిమిత్తం, మన పాప పరిహారం నిమిత్తం ఆయన బలి అయ్యాడు. కనుక ఆయన క్షమాపణ మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. ఒక్క క్రీస్తు మన కోసం చనిపోయి ఆయన మన పాప క్షమాపణ సిలువలో క్షమించాడు కనుక ఆయన నమ్ముటిదే ఇక మీద పాపం చేయక నడవలసినదే. మనకి శిక్ష ఇది లేదు అంటే మనకి వాస్తవులు అనేది అది ఇదేని లేదు. అయితే ఒకటే ఉంది వాస్తవం. వాస్తవం అంటే ఏంటి? నిజం. వాస్తవం అనేది ఒక నిజం. అంటే వాడు వాస్తవమే చెప్తున్నాడు రా అంటాడంటే నిజం. నిజం అనేది ఏంటి? నిజమైన వెలుగు. ఈ భూమి ఆకాశాలు గతించుకొని కానీ ఈ సూర్యుడు ఈ భూమి అన్నీ ఒకరోజు నీ ప్రకటన గ్రంథంలో ఉన్నది. కొత్త ఇదిగో నేను చూడగా కొత్త ఆకాశం కొత్త భూమి సృజించబడును అని ఉంటుంది. అంటే ఇది భూమి ఆకాశం ఒక రోజుని ఉండదు. తునాతునకలై చీకటి అగద అగాధ గాఢ గాఢాంధకారమైన చీకటి లోహిలైపోతుంది, ఇవి ఉండవు. భూకంపముల ద్వారా దాని ద్వారా దీని ద్వారా నాశనం అయిపోతుంది. కొన్ని గ్రహ కొన్ని ఇవి ఉండవు, నవగ్రహాలు. అయితే నిజమైన వెలుగు మాత్రం ఉంటుంది. అది ఎవరు? భూమి మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే వెలుగు ఉంటుంది కదా. ఇది నిజమైన వెలుగు అని యోహాను సువార్తలో రాసిపడి ఉన్నది కదా. ఒకటిలో యోహాను చెప్తున్నాడు ఏ వెలుగు వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ వెలుగు అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది ఆ వెలుగు. కాబట్టి మనం ఏది చేసినా ఏం చేసినా సరే దేవుని వైపు మనం తిరగాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అది నిజమైన వెలుగు. నాకు సత్తాను పెట్టింది, ఇది పెట్టింది, అవి ఆ మనుషులు పరంపర ఆచార్యులుగా కొనకూడదు. మార్కు సువార్తలో 7 పరంపర ఆచార్యులు ఉన్నాయి. మీరు సున్నం కొట్టి సమాధుల వెలే ఉన్నారు అన్నాడు. సమాధికి ఎప్పుడు సమాధుల పండుగ కూడా వైట్ సున్నం అన్ని పెయింటింగ్ లేకపోతే తేళ్ళ కొట్ట సమాధి. అలాగే సద్దకీలు శాస్త్రులు కూడా తేళ్ళ బట్టలు వేసుకుని ఉంటారు. కానీ లోన మాత్రం కుళ్ళాలి, మాటలు మాట్లాడే విధానం అన్నీ కూడా కుళ్ళే, అలా ఉండకూడదు. సమాధులు తేళ్ళలో ఉంటాయి, లోన మాత్రం కుళ్ళి శవమే ఉంటుంది. కానీ సమాధులు కాదు, మన మనస్సు కూడా తెల్ల కూడా కోయిల చూడడానికి నల్లగా ఉంటుంది. కోత ఎంతోమంది చెప్పుకుంటారు అంత వినయమైన అంత అందమైన కోత కాబట్టి ఆ కోయిల కోయిలు కూసే కోతను బట్టే పాటలు కూడా రచించారు, టూన్ కట్టుతారు ఈ రోజున పాటలు కూడా. కనుక అంధర్య పురుషుడు దినదినం నూతన పరిచి ఉన్నాడు, బాహ్య పురుషుడు గుర్తించి ఉన్నదని అపొస్తలుడ పౌలు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం అసలేని వెలుగు వైపు మనం తిరగాలి. ఆరిపోయే లైట్లు కాకుండా దేవుడైన లైట్ వైపు మనం తిరగాలి. కనుక దేవుడు నిరంతరం ఉన్నవాడు, ఆది అంతం ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు ఉండే వెలుగు. ఆ వెలుగుని మనం నమ్మి మనం వెలిగి ఉండాలి. మన ఆరిపోయిన దీపాలని వెలిగించాలి మనం. కనుక ఆ వెలుగు వైపు మనం తిరగాలి. కాగా ఇప్పుడు క్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు రోమా 8 ఒకటి నుంచి చదువుకుంటూ ఉంటుంది. అయితే ఆయన యందు ఉన్నది, ఆయన మనకు పాప పరిహార నిమిత్తం బలైపోయారు కనుక శిక్షని కొట్టివేశాడు, ఆయన భరించాడు. అయితే ఆయన నమ్ముటి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి వాస్తవం అంటే ఒక నిజం. ఆ నిజం దేవుడు ఆయనే. ప్రపంచ వరడులో ప్రపంచ గాడ్డు ప్రపంచంలోనే ఎక్కువ నమ్మేది యేసు.